విద్యుత్ సంస్కరణలకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రయోగశాలగా చేశారు. అదేవిధంగా ఒరిస్సాను కూడా ఒక ప్రయోగశాలగా చేశారనేటువంటిది మనం గమనించాలి. అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను మొత్తం చూసేట్లయితే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే మేము ఏం చేసినా కానీ మమ్మల్ని ప్రశ్నించేటువంటి ప్రతిపక్ష పార్టీలు కానీ లేదా వినియోగదారులు కానీ లేదా ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ కార్మికులు కానీ అంత సంఘటితంగా లేరు, మేము ఏం చేసినా చల్లుతుంది అనేటువంటి ధైర్యంతో ఇప్పుడు ఈ విద్యుత్ సంస్కరణలు అనేటువంటి వాటిని వేగంగా తీసుకొస్తున్నారు. మొత్తం మీద సారాంశం ఏంటంటే సబ్సిడీలకు మంగళం పాఠం. మనం చూసాం గ్యాస్ బండలకి సబ్సిడీ పెద్ద మొత్తం 500-600 రూపాయలు సబ్సిడీ ఇచ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి గతంలో. డైరెక్ట్గా సబ్సిడీని రద్దు చేశాము అంటే వినియోగదారుల నుంచి వ్యతిరేకత వస్తుంది అనేటువంటి దాంతో, లేదు లేదు మేము సబ్సిడీని ఎత్తివేయడం లేదు, ముందు మీరు గ్యాస్ సరఫరా చేసినటువంటి ఏజెన్సీకి డబ్బు కట్టండి, తర్వాత మీకు ఆ కట్టినటువంటి సబ్సిడీ అమౌంట్ మీకు బ్యాంకులో వస్తుందని చెప్పేసి జనాన్ని నమ్మించారు. నిజమే కదా అని జనం దానికి అలవాటు పడ్డారు. అలవాటు పడిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటిది ఏంటంటే క్రమంగా గ్యాస్ రేట్లు పెంచుతూ సబ్సిడీ అనేటువంటి దాన్ని ఒక చిల్లర పైసల కింద మార్చేశారు. అందువలన అదే ప్రక్రియ అదే పద్ధతుల్లో ఇవాళ ప్రధానంగా సబ్సిడీ పొందుతున్నటువంటి వ్యవసాయ రంగం కానివ్వండి లేదా ఇతర సబ్సిడీ పొందుతున్నటువంటి ఇతర సంస్థలు లేదా వ్యక్తులు, వీటికి కూడా ఏంటంటే మంగళం పాడేందుకు ఈ సంస్కరణలు అనేటువంటి వాటిని తీసుకొచ్చారనేది ముందు మనం గమనించాలి. ఇప్పుడు కూడా పూర్తిగా సబ్సిడీని రద్దు చేయరు, ముందు ఎట్లాగైతే గ్యాస్కి ఏ విధంగా ముందు మీరు చెల్లించండి తర్వాత మీ బ్యాంకుల ఖాతాలోకి వస్తుందని చెప్పినట్టుగానే మొట్టమొదట ఈ పథకానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆ తర్వాత ఉత్తరాదిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటిగా దీనికి అంగీకరించి అమలు జరపడానికి ముందుకొచ్చినటువంటి రాష్ట్రాలు. దీనికి ఏమిటంటే ఈ పథకాన్ని అమలు జరిపేట్లయితే ఆ అమలు జరిపినటువంటి పథకాలు జిఎస్డిపిలో ఫైనాన్స్ కమిషను లేదా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ మించి అదనంగా అప్పులు తీసుకోవచ్చు అనేటువంటి ఒక ఆశని, ఒక బిస్కెట్ని రాష్ట్రాల ముందు వేశారు. ఆ విధమైనటువంటి బిస్కెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అదనంగా తీసుకోవడానికి వీలైన అప్పు ఎంత అంటే 1500 కోట్లు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తీవ్రమైనటువంటి స్థితిలో ఆ 1500 కోట్లు కూడా అప్పు తీసుకోవడానికి మొత్తం సబ్సిడీలకి జనం మీద భారాలు మోపడానికి అవసరమైనటువంటి విద్యుత్ సంస్కరణల్ని అమలు జరపడానికి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు అక్కడ పూనుకున్నది, ప్రయోగాలు జరుపుతూ ఉన్నది, మీటర్లు బిగిస్తున్నారు, బిగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో వ్యవసాయ పంప్సెట్లు లేకపోతే వ్యవసాయానికి వినియోగించేటువంటి విద్యుత్ పెద్ద మొత్తంలో ఉన్న కారణంగా ఇక్కడ మీటర్లు కనుక పెట్టేట్లయితే తక్షణమే జరగబోయేటువంటి ఎన్నికల్లో, అవి ఇప్పుడు జరిగినా లేదా డిసెంబర్లో వచ్చేదా డిసెంబర్లో జరిగినా కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ప్రభావం, ప్రతికూల ప్రభావం చూపేటువంటి అవకాశం ఉండటంతో చంద్రశేఖరరావు గారు కాస్త తెలివితేటలను ఉపయోగించి రైతులకు మీటర్లు కాకుండా ట్రాన్స్ఫార్మర్ల వరకు మేము మీటర్లు పెడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర అంగీకరించి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లోనేమో రైతులకు కూడా మీటర్లు పెట్టడానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించారు. అయితే తెలంగాణలో కూడా ముందు ట్రాన్స్ఫార్మర్లో పెట్టిన తర్వాత సహజంగానే కిందికి కూడా వెళ్తాయి. ఇంకొక ప్రధానమైనటువంటి ఇందులో ఉన్నటువంటి అంశం ఏంటంటే సబ్సిడీ ఇవ్వాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలే ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు ఇవ్వాలి? ముందు ఎవరైతే పంపిణీ సంస్థలు ఏవైతే రేపు రాబోయేటువంటి పంపిణీ సంస్థలు ఏవైతే ప్రైవేట్ వాళ్ళు కావచ్చు లేదా ప్రభుత్వమైనా కావచ్చు, ఈ పంపిణీ సంస్థలకి ముందు డబ్బు చెల్లించాలి. డబ్బు చెల్లించిన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులకి సబ్సిడీని రియంబర్స్ చేస్తాయి. చేస్తాయో లేదో, లేదు ఒక ఏడాది చేయొచ్చు, 2 ఏడాది చేయొచ్చు, తర్వాత గ్యాస్ మాదిరి చున్నా పెట్టవచ్చు. ఇది ఒకటైతే
కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రుద్దుతున్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే, మీరు 20% మించి పంపిణీ ఖర్చులో 20% మించి సబ్సిడీలు ఇవ్వకూడదని చెప్తా ఉంది. అంటే ఉదాహరణకి విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్మిషను, ఈ ఖర్చులన్నీ కలుపుకుంటే ఒక యూనిట్కి 7 రూపాయలు అవుతాయి అనుకుంటే 7 × 140 పైసలు మాత్రమే సబ్సిడీ ఇవ్వాలి. అంతే తప్ప ఇప్పుడున్నట్టుగా పూర్తిగా రైతులకు ఇచ్చేటువంటి పూర్తిగా ఉచిత విద్యుత్ అనేటువంటిది రాబోయే రోజుల్లో ఉండదు. అందువల్ల ఇవన్నీ కూడా ఒక సంక్లిష్టమైనటువంటివి, రాబోయేటువంటి ప్రమాదాన్ని సూచించేటువంటి ఈ పరిణామాలని మనం చూసినప్పుడు ఈ సబ్సిడీలన్నింటికీ మొత్తం మంగళం పాడేందుకు అవసరమైనటువంటి భూమికను కేంద్ర ప్రభుత్వము తయారు చేస్తున్నది అనేటువంటిది స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పటి నుంచే పునాదులు తీస్తుంది అంటారు మీరు సార్ కోటేశ్వర గారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. మనతో పాటు ఉన్నారు నారాజ్ గారు, టీఎస్ విద్యుత్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్. ఆయనతో మాట్లాడదాం. నారాజ్ గారు, ఏం చేయ